అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగం అనేటువంటిది మనం నిత్యం వింటూ ఉండేటువంటి పదం. ఉద్యోగం అనేటువంటిది మన జీవితాల్లో ఎంత ప్రాముఖ్యత సంతరించుకుంటుందంటే 10th అయిపోయిన కాని నుంచి ఇళ్లల్లో వినేటువంటి పదం ఇంకో 4 ఏళ్లు కళ్ళు మూసుకుంటే 4-5 ఏళ్ళలో డిగ్రీ పూర్తి చేసుకుంటాడు ఉద్యోగం చేస్తాడు మిమ్మల్ని చూసుకుంటాడు అని తల్లిదండ్రులతో ఇంటికి వచ్చినటువంటి ప్రతి చుట్టాలు మాట్లాడడం మనం వింటూ ఉంటాం. ఇంటర్ కంప్లీటెడ్ డిగ్రీ జాయిన్ అవుతున్నప్పుడు తెలియని ఒక ఆనందం ఉంటుంది, మనదైన ఒక ఫ్రీడమ్ లైఫ్ స్టైల్, ఇంటర్మీడియట్లో ఉండేటువంటి కార్పొరేట్ ఎన్విరాన్మెంట్, ఒకవేళ ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలో చదువుకున్న వాళ్ళు అయితే డిగ్రీకి వచ్చేసరికి ఏదో ఒక ఉత్తీర్ణత, ఏదో ఒక పెద్ద మనిషిత్వం వచ్చిందనేటువంటి ఒక బలమైన కాన్ఫిడెన్స్తో వెళ్తాం. కానీ ఏదో ఒక మూల చదువు కంప్లీట్ అయిపోయి డిగ్రీ తీసుకున్న తర్వాత ఏ ఉద్యోగం చేయాలి, ఏ ఉద్యోగం చేస్తే ఎటువంటి గౌరవాన్ని పొందుతాం అనేటువంటి మీమాంస, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి, ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి, ఇలాంటి చాలా భయాలతో మనందరం కెరీర్ స్టార్ట్ చేస్తాం. కాకపోతే మన సమాజంలో అంతర్లీనంగా అంటే బోత్ సోషల్లీ అండ్ ఆంథ్రపాలజికల్లీ మనం అనాది కాలంగా కొన్ని వృత్తులనే ఉన్నత వృత్తుల కింద, కొన్ని వృత్తుల్ని అధమ వృత్తుల కింద, నీచమైన వృత్తుల కింద చూసేటువంటి సమాజంలో పెరుగుతూ వస్తాం మనం. అంటే కొంతకాలంతో ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. 1970వ దశకం నుంచి 80లు 85లు దాకా కూడా గవర్నమెంట్ ఉద్యోగాలన్నా పోలీస్ జాబ్స్ అన్నా ఒక రకమైనటువంటి క్రేజ్ అన్నమాట. ట్రెండ్ అయిపోయింది. అంటే 90వ దశకం వచ్చేసరికి సాఫ్ట్వేర్, సత్యం రామలింగరాజు గారు దయవల్ల, సత్యం దయవల్ల సత్యంలో ఉద్యోగాలు చేస్తున్నారంటే మా బంధువుల్లో కూడా 50 లక్షల కోటేశ్వర రూపాయలు 10 ఎకరాల పొలాలు కట్నాల కింద ఇచ్చి పెళ్లి చేసిన సందర్భాలు చూసాం. అంటే సాఫ్ట్వేర్ ఆఫీసులోకి వెళ్ళాలి, ఏం చేస్తారు ఏం జరు అన్నటువంటి దానికి డిస్కషన్ తర్వాత ఒక క్రేజ్ సమాజంలో మీ పిల్లోడు ఇంజనీరింగ్, రాజశేఖర రెడ్డి గారు దేవుళ్ళకు 600 ఇంజనీరింగ్ కాలేజీలు పైచీలకు పర్మిషన్లు వచ్చిన తర్వాత కనపడ్డోడు కనపడినోడు, టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నోడు లేనోడు కూడా నువ్వేం చేస్తున్నావు ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ చేసాక ఏం చేస్తావు అంటే ఏదో ఎంబీఏ చేస్తావు, ఇంజనీరింగ్ చేసి మళ్ళీ ఎంబీఏ చేసి చేయడం ఏంటి. అంటే విద్యా వ్యవస్థని మనం నెపం వేయలేం. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఉదాహరణకి ప్రజెంట్ రీసెర్చ్ ఇన్ న్యూరల్ సైన్సెస్ో లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సో ట్రెండింగ్లో ఉందనుకోండి, అది మన దేశానికి మన సాంస్కృతిక విధానాలకి మన జీవన శైలికి అడాప్ట్ అవుద్దా అడాప్ట్ అవుద్దా అని కాదు, ఫ్యాసినేషన్, ఫ్యాసినేషన్ ద ఎడ్యుకేషన్. అంటే ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి అంటే పలానా టాప్ యూనివర్సిటీలో పలానా విద్యాభ్యాసిస్తున్నాడు, పలానా టాప్ యూనివర్సిటీలో మావోడి క్యాంపస్కి. అంటే మోర్ ఆఫ్ ఇన్ ఎడ్యుకేషన్ని నాలెడ్జ్ సెగ్మెంట్ కింద కంటే కూడా స్టేటస్ కో కింద మార్చేసినటువంటి దౌర్భాగ్యం గడిచిన ఒక 2-3 దశాబ్దాలుగా మనం చూస్తూ వచ్చాం. సో దీని గురించి మనం ఒక సెపరేట్ వీడియో చేసుకుందాం, ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ పేరెంట్స్ మైండ్ సెట్ గురించి ఒక వీడియో చేసుకుందాం. ఇక్కడ మనం టాపిక్లోకి వెళ్ళే ముందు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేటువంటిది నిజంగా అసలు కనీసం మన ఆలోచనలో ఉంటుందా. అంటే ఇప్పుడు అంటే ఓలాలో ఊబర్లు వచ్చినాయి కానీ క్యాబ్ బుక్ చేసుకోవడానికి ముందు ఆటోలు వెళ్తున్నప్పుడు కూడా అరే ఆటో ఒరే ఆటో అని పిలవకుండా మనలో ఎంతమంది ఆటోలను పిలిచామో మనం ఒకసారి జ్ఞప్తి తెచ్చుకోవాలి. ఆటోల కంటే ముందు మన ఊళ్ళో రిక్షాల మీద తిరుగుతుండే వాళ్ళు 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి రక్షా ఎలారా అంటే మన థాట్ అంతర్లీనంగా అతను చేసేటువంటి ఫిజికల్ లేబర్ను బట్టి మనం వాళ్ళకి ఇచ్చేటువంటి రెస్పెక్ట్ గ్రేడ్ అనేది ఉంటుంది, మారిపోతూ ఉంటుంది. ఇది ఇంకొకరిని అవమానించడం వరకే ఆగిపోదు, అది తిరిగి మనకు ఎలా వస్తుంది అనేటువంటి చెప్పే తీరియే ఈ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అండ్ నిరుద్యోగానికి సంబంధించి మనం ఎంచుకున్నటువంటి వీడియో. ఎప్పుడైతే మనం ఒకటి కష్టాన్ని తక్కువ చేస్తూ ఉండి సమాజంలో కొన్ని వృత్తులు తప్ప మిగతా అన్ని వృత్తులు అధమమైన వృత్తులని మనమో మన ఇంట్లో వాళ్ళో మన స్నేహితులు చూస్తూ మొదలు పెడతామో, మనకి రోజు బాగున్నప్పుడో మనకు ఉద్యోగాలు పోయినప్పుడో అయ్యే వృత్తులు మనం చేయాలి అన్నప్పుడు వాటికి గౌరవం మనకు కల్పించలేదు కదా. మనకే మన సమాజంలో వాటికి గౌరవం కల్పించినప్పుడు ఆ వృత్తులు మనం ఎంచుకోవాలంటే ఇబ్బంది పడతాం, ఉన్న వృత్తులు మనకు తిరిగి రావట్లేదు ఏంటనేటువంటి సార్ని మనం ఆలోచించుకున్న దానిలోకి వెళ్ళలేకపోతుంటాం, ఈ మీమాంసలు అప్పులైపోతుంటాం, జీవితాలు కుదేలు చేసుకుంటూ ఉంటాం. నాకు చాలామంది బంధువులు వాషింగ్టన్ డీసీలో కానీ లాస్ ఏంజలస్లో కానీ యూకేలో కానీ ఆస్ట్రేలియాలో కానీ బంధువులు ఫ్రెండ్స్ నాతో పాటు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళందరూ అక్కడికి వెళ్తూ ఉంటే ఎప్పుడు నాతో వీడియో కాల్లో ఫేస్ టైమ్ మాట్లాడుతున్నప్పుడు ఎవర్రా పక్క నుంచి వచ్చి వెళ్ళిపోతూ ఉన్నాడు ఎవర్రా అంటే ఒకసారి గార్డెన్లో ఉన్న ఫ్రెండ్ కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఓక్స్ వ్యాగన్ హై ఎండ్ కార్లో ఆస్ట్రేలియాలో ఉన్న ఫ్రెండ్ ఉంటాడు, ఓక్స్ వ్యాగన్ హై ఎండ్ కార్లో బాత్రూమ్ క్లీన్ చేయడానికి అంటే ఇప్పుడు మనం స్కావెంజర్ క్లాస్ని ఇక్కడ చూసేటువంటిది ఇక్కడ దారుణం, కానీ అక్కడ దారుణం కూడా కాదు. వాళ్ళు ఓక్స్ వ్యాగన్ కార్లో వస్తారంట, ఆ టాయిలెట్స్ ఆ వాష్రూమ్ ఆ క్లీనింగ్ అది చేసుకుంటారు, దే చార్జ్ సమ్ $50 to $100 వాళ్ళు అమౌంట్ ఛార్జ్ చేస్తారు వెళ్ళిపోతారు. అంటే అక్కడది డిగ్నిటీ,
అక్కడ ఒక డిప్లొమాట్కో ఒక ఉన్నత లెవెల్ ఆఫీసర్కు ఎంత విలువిస్తారో అక్కడ రోడ్లు ఊడ్చే వాళ్ళకి బాత్రూములు కడిగే వాళ్ళకి పెట్రోల్ బంకుల్లో పనిచేసే వాళ్ళకి పని పని అన్న ప్రతిదానికి అక్కడ పలుకుబడి ఉంటుంది అంటే గౌరవం ఉంటుంది ఎక్కడికి వెళ్ళి నువ్వేం చేస్తున్నావు అంటే నేను పలానా బ్లాక్ స్మిత్ వర్క్ చేస్తా నేను పలానా బాత్రూమ్స్ పలానా టాయిలెట్ మెయింటెనెన్స్ ఇలాంటివి నేను చేస్తూ ఉంటా లేదా నేను చిల్డ్రన్ని బేబీ సిట్టింగ్ చేస్తూ ఉంటా అంటే మన ఆయాలను కూడా తక్కువగానే చెప్తాం విచిత్రం ఏంటంటే పని దొరకకపోవడం అనేటువంటి కాన్సెప్ట్ ఉండదు పని ఎప్పుడు దొరుకుతుంది ఆ పని మన ఎబిలిటీకి తగ్గ పనా కాదా అని మనకు మనమే ప్రీఫిక్స్డ్ కన్క్లూజన్స్ పెట్టుకుంటాం విచిత్రమైన థియరీ ఉంటుంది అంటే మన ఊర్లో కూడా నువ్వేం చేస్తున్నావు హైదరాబాద్లో హైదరాబాద్లో పలానా వాళ్ళకు ఒక ప్రీఫిక్స్ కానీ పలానా టాటా కంపెనీలోనో పలానా టీసీఎస్లోనో పలానా విప్రోలోనో పలానా గూగుల్లోనో జాబ్ చేస్తున్నాడు అదో స్టేటస్ సింబల్ ఆడు 10,000 ఉండండి 20,000 ఉండండి 30,000 ఉండండి సమస్య ఉండదు వాళ్ళకు ఒక ప్రీఫిక్స్ నోటింగ్ ఉంటుంది పలానా పెద్ద కంపెనీలు పెద్ద కంపెనీలో నువ్వు ఏ ఊడికొని చేసినా పలానా పెద్ద కంపెనీలో నువ్వు అమెరికా వెళ్ళి అక్కడ నువ్వు వచ్చే డాలర్లు సరిపోయినా సరిపోవని మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడని చెప్పుకుంటా అంటే ఒక ఫాల్స్ ప్రెస్టేజ్తో బతుకుతాం మనం ఒక హిపోక్రసీలో బతుకుతాం నిజంగా ఈ హిపోక్రసీ ఏం చేస్తుందంటే ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించాలి ఓ ఎలాగ నాకు అర్థం కాదు అంటే ఉదాహరణకి ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది యువత యువకులు ఉద్యోగాలు చేసే వయసుకి రీచ్ అయ్యారు అనుకుంటున్నాం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి 20-21 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు మన దేశంలో ఈ లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే ఏ ప్రభుత్వాలకైనా ఎలా సాధ్యపడుతుంది మన చుట్టూ పనులు ఉండవాలంటే ఖచ్చితంగా ఉంటాయి సమ్మర్ వస్తే సీజనల్ బిజినెస్లు చేసుకునే వాళ్ళు ఉంటారు వింటర్ వస్తే ఇంకో పని చేసుకునే వాళ్ళు ఉంటారు తాపీ పని చేసుకునే వాళ్ళు కాంట్రాక్టర్ కంటే ఎక్కువ డబ్బులు సంపాదించిన రోజులు చూస్తూ ఉంటాం అంటే నేనేమంటానంటే పని మన చుట్టుపక్కల ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది ఎప్పుడు అంటే అదొక సైకిల్ అది కొంతమంది వయసు అయిపోయి రిటైర్మెంట్ తీసుకుంటారు వాళ్ళకి చాలా విషయాల్లో చాలామంది ఆధారపడాల్సి వస్తుంది కొంతమంది బిజీ లైఫ్లో వాళ్ళ వృత్తుల్లో ఉండి కర్రీ పాయింట్లో కూర వండుకోవడాలు ప్రతిదాని మీద బయట ఇంకోవాలి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది లేదా వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ డిపెండ్ అవ్వాల్సి వస్తుంది ఫుడ్ అండ్ బెవరేజెస్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ మెడిసినల్ హెల్ప్స్ కానీ లేకపోతే హౌస్ కీపింగ్ కానీ ఇట్లా మన చుట్టూ నిత్యం 365 రోజులు పనులు అనేటువంటి ఉంటానే ఉంటాయి పరాయ దేశాల్లో మన బంధువులు లేని చోట మన చుట్టాలు లేని చోట చేయడానికి ఇష్టపడేటువంటి పనులు మనకి ప్యాషన్ ఉన్నా ఇంట్రెస్ట్ ఉన్నా న్యూ ఐడియాస్ ఉన్నా ఇది సమస్య హౌస్ కీపింగ్ అనేటువంటిది ఇంతకుముందు మనం మన ఊర్లో మారుకునే చాలా చులకన భాషలు చెప్పాలంటే వాళ్ళ పని మనిషి అంట పలానా పని చేస్తారంటే ఇల్లు చదివి చెల్లిపోతారంట అన్న దాన్ని పెద్ద బిజినెస్ కింద మల్టీ మిలియన్ డాలర్ బిజినెస్ కింద ప్రపంచంలో చాలామంది చేస్తున్నారు హౌస్ కీపింగ్ బేబీ సిట్టింగ్ సంబంధించి మల్టీ మిలియన్ డాలర్ బేబీ సిట్టింగ్ అంటే మన పిల్లల్ని చూసుకోవడానికి ఎవరో ఒకరు చుట్టుపక్కల ముందు గుమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు అక్కనో పిన్నానో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు పిలిచేవాళ్ళం కదా అలాంటిది ఇప్పుడు డాలర్స్ పే చేస్తారు పర్ అవర్ వస్తే 40 డాలర్స్ టు 400 డాలర్స్ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి పర్ అవర్ గంటకి అంటే ఇటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉండి టెక్నాలజీ తెలిసి ఇప్పుడు ఈ టెక్నాలజీలో ఏ పని అయినా కమర్షియలైజ్ చేయొచ్చు కమర్షియలైజ్ కోటింగ్ అవ్వచ్చు దానికి ఒక డొమైన్ బుక్ చేసి ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి దానికి జస్డెల్ లాంటి చోట గూగుల్ యాడ్వర్డ్స్ ద్వారా ఒక అడ్వర్టైజ్మెంట్ లాంటిది ఇచ్చి బిజినెస్ చేయగలిగేటువంటి తెలివితేటలు ఉన్నా ఎవరేమనుకుంటారో అంటే అఫ్కోర్స్ అనుకున్న వాళ్ళు ఎవరో తీసుకొచ్చి మన ఇంటర్నెట్ బిల్లు కట్టరు నెలల మన పాల బిల్లు కట్టరు మన ఇంట్లో కిరణ సరుకులు తీసుకురు మన కార్ ఈఎంఐలు కట్టరు ఓసీఎంఐలు కట్టరు కానీ ఎవరేమనుకుంటున్నారు మనం మాక్సిమం టైం బతికేది ఎవరో ఆలోచనలో ఎవరేమనుకుంటున్నారనే ఆలోచనలో అందుకని నిరుద్యోగం అనేటువంటిది ఒక బూతు పదం ఎందుకంటే ఏ రోజు నిరుద్యోగం ఉండదు ఉద్యోగం ఎప్పుడు ఉంటుంది కాదు ఆ ఉద్యోగాల్ని మన చాయిస్తో మనం ఛాన్సెస్ పోగొట్టుకుంటాం మన చాయిస్తోనే ఈ ఉద్యోగం మంచిది ఉద్యోగం చెడ్డది ఏది ఇచ్చినా అదే కరెన్సీ నోటి ఇస్తారు ఏది ఇచ్చినా అదే కరెన్సీ నోటి ఇస్తారు మనం నిజంగా టైం బాగుండి ఎగ్జామ్ రాసి మన ఏ బ్యూరోక్రాట్ అయ్యేవానికి ఎవరో కాదండ్రు మీకు మీకు సివిల్ సర్వీసెస్ క్రాక్ చేసేటువంటి తెలివితేటలు ఉంటే మానేసి వచ్చి మీరు ఆటో తోలుకుంటే అని చెప్పట్లా మీరు నిజంగా ప్రయత్నాలు చేసి అనుకున్న ఉద్యోగం రానప్పుడు స్టాప్ గ్యాప్ అడ్జస్ట్మెంట్ కింద మీరు రెస్టారెంట్లో పనిచేసినా తప్పులేదు మీరు గోళ్ల మీద పెయింట్లు వేసినా తప్పులేదు మీరు హౌస్ కీపింగ్ చేసినా తప్పులేదు మీరు డిగ్నిటీ ఆఫ్ లేబర్తో ప్రతి వృత్తి దైవమే ఆ వృత్తి ద్వారా వచ్చే డబ్బులతో మన పొట్ట పోషించుకుంటాం కానీ ఎవడ పొట్ట కొట్టట్లేదు ఏ వృత్తి చేస్తే ఒకడ పొట్ట కొట్టకుండా మన పొట్ట నింపుకుంటామో అది ఏ వృత్తి అయినా గౌరవమే ఆ వృత్తే దైవము అలా భావించినటువంటి దేశాలన్నీ అగ్రగామిగా ఉన్నాయి మనం ఆ మేనవర్స్ని మనం ప్రొవైడ్ చేయలేకపోతున్నాం అంటే మనకి బేషజాలు దిక్కుమాల బేషజాలు అడ్డొస్తాయి మనకి అందుకని దయచేసి హిపోక్రసీకి దూరంగా యువత ప్రయాణం చేసే ప్రయత్నం చేసి మీరు ఏ పని చేసినా ఆ పనిలో వచ్చేటువంటి డబ్బులు రంగు అయితే మారదు ఒక బ్యూరోక్రాట్ ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ ప్రతీ నెల తీసుకునేటువంటి జీతమే మనం ఏ పని చేసినా ఇల్లు ఊడ్చి వచ్చేటువంటి డబ్బుల్లో కూడా ఏ డబ్బులు ఉంటాయి సో
ఇఫ్ వీ కెన్ మేకప్ అవర్ మైండ్, ఇఫ్ మన ఆలోచనలు కనుక మనం సరళీకృతం చేసుకుంటే ఉద్యోగం దొరకపోవడం అంటూ ఉండనే ఉండదు. బాగా చదువుకున్నారు, ఏదో ఒక సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉంది, బయట చిన్న బోర్డు పెట్టుకుని ట్యూషన్ చెప్పుకుంటానంటే ఈరోజు 1000 రూపాయలు మినిమం ట్యూషన్ ఉంది, 10 మంది పిల్లలు చెప్పుకుంటే 10,000 వస్తాయి. ఉదాహరణ చెప్తున్నా, అంటే చాలామంది ఫ్రెండ్స్ హైదరాబాద్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నావు అంటే జాబ్ ట్రైల్స్లో ఉంటాయి. అసలు జాబ్ ట్రైల్స్ ఏంటి అర్థం కాదు నాకు. నిన్ను చెప్తున్నా నేను ఏం చేశాను అన్నటువంటిది కూడా ఉదాహరణగా చెప్పినప్పుడు మనం ఆచరించింది ఇతరులకు చెప్పడానికి అర్హత ఉందో లేదో అర్థమవుతుంది. నేను బీటెక్ కంప్లీట్ చేసుకున్న హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో ఒక 2 నెలలకి సంబంధించిన డబ్బులు ఇంటి గడవల దగ్గర తీసుకున్నా, 3వ నెలలో 13,000కు 14,000 రూపాయలకు నేను జస్డెల్ అనే కంపెనీలో నేను మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయ్యాను. అనాది కాలంలో నేను లెస్ దాన్ స్పాన్ ఆఫ్ 4 మంత్స్లో 48 లాక్స్ నేను సేల్ కంప్లీట్ చేసిన తర్వాత నన్ను టెరిటరీ మేనేజర్ చేశాను. ఆ తర్వాత నేను ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోవాలి, ఏపీఎస్ ప్రాపర్టీ సొల్యూషన్స్ అని డిఫరెంట్ వేరియస్ జోన్స్లో ఎస్సీడబ్ల్యూ సూ సుక్రాయిడ్లో అటు రియల్ ఎస్టేట్ కంపెనీస్లో కన్స్ట్రక్షన్ కంపెనీస్లో నాదేనే ఓన్ ఫర్మ్ స్టార్ట్ చేసుకునేదాకా నాకు కావాల్సిందల్లా మనీ మింటింగ్ మాత్రమే. ఏ పని చేస్తే కంపెనీలో డబ్బులు ఇస్తుంది, ఏ పని చేస్తే నాకు ఇన్సెంటివ్స్ వస్తాయి, ఏ పని చేస్తే నా బ్యాంక్ బ్యాలెన్స్ పుష్కలంగా మినిమం టు మినిమం ఒక 2-3 లక్షల రూపాయలు మెయింటైన్ అవుతుంది అనేటువంటిది 2009 నుంచి 2014 దాకా నా థాట్. నేనేం నమ్మి ఉండంటే 10 మంది కస్టమర్లు టచ్ చేస్తే కనీసం ఇద్దరు సేల్స్ ఇస్తారని నమ్మి ఉన్నాను నేను సేల్స్లో పనిచేసేటప్పుడు. అందుకు నాకు అల్పు సల్పు ఉండేది కాదు, మెట్లు ఎక్కి ఉండి మెట్లు దిగి ఉన్నాయి, షాప్ టు షాప్ వెళ్ళి ఉన్నాయి, టీమ్ అపాయింట్మెంట్స్, ఒక ఇంటర్నల్ పాలిటిక్స్ కొంచెం ఓవర్ స్పీడ్కి వెళ్తున్నప్పుడు నా కంపెనీలో ఇంటర్నల్ పాలిటిక్స్ ఉండి నా బ్యాక్మెంట్ అందరికీ తెలుసు. నన్ను ఎక్కువ కార్నర్ చేస్తుండే అనమాట సీనియర్ మేనేజర్స్. నేను పెద్దగా సీరియస్ తీసుకున్నాను కాదు, ఎందుకంటే టెలిమార్కెటింగ్ నుంచి నాకు అపాయింట్మెంట్స్ అలోకేట్ చేయడానికి వాళ్ళు నన్ను ఇబ్బంది పడుతున్నా, నేను కోల్డ్ కాలింగ్ చేసే ఉన్నాయి. అంటే నా అంతటి నేను డైరెక్ట్ షాప్స్కి ఫుడ్ స్టాప్ నేను స్టెప్ని వాళ్ళకి నేను ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి నేను సేల్ తీసుకొస్తూ ఉండేవాడిని. ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అని ఏం చేసినట్టు నాలో కాన్ఫిడెన్స్ని పెంచినాయి. నేను మార్కెటింగ్ జాబ్ జాయిన్ అవగానే మా ఫాదర్ని మదర్ని మా చుట్టాలు అడిగిన ఫస్ట్ ప్రశ్న, ఇంజనీరింగ్ చదివించో, లక్షలు ఖర్చు పడి చదివించో, కరిజ్మాలు అంటే కరిజ్మాలు కొనిచ్చో, ఆ బళ్ళు అంటే ఈ బళ్ళు కొనిచ్చో, అన్ని చేసిన తర్వాత నీ కొడుకు ఎందుకు చేసేది మార్కెటింగ్ ఉద్యోగమా, ఈజ్ ద ఫస్ట్ వర్డ్ వాట్ ఐ హవ్ హర్డ్. 2009లో నాకు జాబ్ వచ్చినప్పుడు నేను ఆఫర్ లెటర్ ఇంటికి పంపించినప్పుడు మై పేరెంట్స్ ఫెల్ట్ హ్యాపీగానే మా చుట్టాలని చూసినటువంటి క్రిటిసిజం అనమాట అది. సో నేనేమంటానంటే అలా క్రిటిసైజ్ చేసిన చాలామంది, నేను ఎవరిని విమర్శించను, చాలామంది స్లోలీ ది ట్రై టు అండర్స్టాండ్, అంటే మన కెరియర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ల్యాండ్ అవుతా ఉన్నది ఏ రోజు మనం ప్రెడిక్ట్ చేయలేం. కానీ ఏదో గ్రేట్ ల్యాండింగ్, గ్రాండియర్ ల్యాండింగ్ ఉండాలని ఎక్కడ ప్రయాణం మొదలు పెట్టకుండా ఉండడం కంటే తప్పుడుదనం ఉండదు. అందుకని ముందు మనం ఎక్కడో చోట స్టెప్ ఇన్ అవుదాం. ఏదో ఒక ఉద్యోగం ఖచ్చితంగా 40 రోజులు పనిచేసినందుకు జీతం ఇచ్చే కంపెనీ అయితే చాలనుకున్నాం. ఆ ప్రాసెస్లో ఆ చర్నింగ్లో మనకే మనకు తెలియకుండా చాలా నెట్వర్కింగ్ పెరుగుతుంది, చాలామందిని కలుస్తాం, చాలా ఆపర్చునిటీస్ అనేవి అన్వీల్ అయితే ఓపెన్ అయితే ఆ ఓపెన్ అయ్యే ప్రక్రియలో మనం చేయాల్సిందల్లా కంటిన్యూస్ చర్నింగ్. ప్రతిరోజు మనం ఏదో గుర్తించుకుని, నాకు అటు జాబ్ ట్రైల్స్ అని 3-4 ఏళ్ళు తల్లిదండ్రుల మీద డిపెండ్ అవుతున్న స్నేహితుల్ని నేను చూస్తా వచ్చా, హైదరాబాద్ వచ్చి అనుకున్న సాఫ్ట్వేర్ కంపెనీలో పని అవ్వకపోతే అమీర్పేటలో జాయిన్ అయ్యి రియల్ టైం ఫ్యాకల్టీతో ఏదో ఒక కోర్స్ నేర్చుకుని ఆ కోర్స్కి సంబంధించి ఒక 2-3 మంత్స్ ప్రాక్టీస్ చేసి చిన్న రూమ్ తీసుకుని ఏళ్ళే మళ్ళీ వాళ్ళు నేర్చుకున్నటువంటి కోర్స్ని బయట అమీర్పేటలో ఉదాహరణ 5,000 అనుకోండి, 2,000గా కోర్సులు చెప్తా, 10 మంది స్టూడెంట్స్తో డబ్బులు సంపాదించినటువంటి ఫ్రెండ్స్ కూడా నేను చూస్తూ వచ్చా. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ పర్సెప్షన్. అంటే మనం దేని పట్లైనా చూసేటువంటి దృక్పథం, ఇఫ్ వీ గో ఇన్ ఎ డైరెక్షన్ కాల్డ్ ఏ, అది వర్కౌట్ అవ్వనంత మాత్రాన జీవితాలు ఏమో అయిపో. యూ కెన్ టేక్ అ రూట్ అగైన్ కాల్డ్ ఎస్ బి, యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. అది అసలు ఎప్పుడది ఉండదు. అది ఎలా చెప్పాలంటే, నేను ఉదాహరణకి నేను జనసేన ఉన్నప్పుడు నా పేజ్కి 90,000 లక్షల లైక్స్ ఉంటా ఉండి, అదే పేజ్ నుంచి మళ్ళీ కామనర్ లైబ్రరీని ప్రమోట్ చేయమని చాలామంది అడిగారు, నా ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ. నాకు ఇప్పుడు ఆ జీవితాన్ని ట్యాప్ చేసి నేను పొలిటికల్ పార్టీకి ట్రావెల్ చేసినటువంటి పేజ్ ఓపెన్ చేసి దాని నుంచి కామనర్ లైబ్రరీని నేను ప్రమోట్ చేయడానికి ఇష్టపడలా. ఐ థాట్ లెట్ మీ స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. ఒక సబ్స్క్రైబర్ ఉంటారు, ఒకరోజు 100 అవుతారు, ఈరోజు 1000 మంది అయ్యారు, 3 రోజుల్లో 1,000 10,000 అవుతారు, 10,000 లక్ష అవుతారు, లక్ష ఇంకా ఇట్ డిపెండ్స్ ఆన్ మై వర్క్. సో నేనేమంటానంటే, అనుకున్నది జరగలేదు, అనుకున్న ఉద్యోగం రాలేదు అని సమయాన్ని క్యాలెండర్లో టైంని వేస్ట్ చేయడం కంటే ఏదో ఒక పని తప్పో ఒప్పో చేసుకుంటూ వెళ్తూ ఉంటే ప్రోగ్రెస్ వెళ్తుంది అనేటువంటిది నా అభిప్రాయం. సో నేను మిత్రులకో చూసేటువంటి వీక్షకులకో చెప్పేదల్లా, వి ఆల్ పొసెస్ యూనిక్ టాలెంట్స్, నో డౌట్ ఇన్ దట్. మనందరిలో ప్రత్యేకమైన టాలెంట్స్ ఉంటాయి. ఒక్కొక్కరు బాగా మారగలుగుతాం, ఒక్కొక్కరు కష్టపడి ఎక్స్ట్రా అవర్స్ పనిచేయగలుగుతాం, ఒక్కొక్కరు చాలా తెలివిగా ఆలోచించగలుగుతాం, ఒక్కొక్కరు చాలా విజన్తో ఒక విషయాన్ని చూడగలుగుతాం, ఒక్కొక్కరు పెరిగిన వాతావరణం బట్టి, తల్లిదండ్రులు బట్టి, మన నేపథ్యం బట్టి మనకు కొన్ని యూనిక్ స్కిల్స్ అనేటువంటి అబ్బుతాయి.
కాకపోతే ఆ స్కిల్స్కి తగ్గ జాబో లేకపోతే మనం ఊహించిన డిజర్వ్డ్ పొజిషన్సో రావడానికి చాలా ఫ్యాక్టర్స్ కారణం చేత డిలే అవుతూ ఉంటుంది, తాత్సారం అవుతూ ఉంటుంది. సో ఉదాహరణకి పలానా ఎక్స్ పొజిషన్ ఏదో మనం జీవితంలో హోల్డ్ చేద్దాం అనుకున్నాం, ఆ ఎక్స్ పొజిషన్ రావడానికి ఒక ఐదేళ్ళు టైం ఉందనుకో, ఈ ఐదేళ్ళు మనం ఏ పని చేయడం మానేసి ఐదేళ్ళ తర్వాత అవుతామని ఖాళీ కూర్చోవడం కంటే పిచ్చితనం ఉండదు. ఐదేళ్ళు మన పొట్ట మనం పోషించుకోవడానికి, మన ఇల్లు మనం పోషించుకోవడానికి ఏ ఉద్యోగం చేసినా అది డిగ్నిఫైడ్ జాబే. ఇన్సూరెన్స్ పాలసీస్ అమ్మండి, అది డిగ్నిఫైడ్ జాబే. రోడ్డు మీద సోడా బండి పెట్టండి, అది డిగ్నిఫైడ్ జాబే. మీకు మీకు అర్థమవుతుంది అర్థం కావట్లేదు. మన సన్ను చివరో మన ఊర్లో మనం చూసే చికెన్ పకోడీ బండి లాంటిదే కేఎఫ్సి కూడా. ఇప్పుడు కెంటకీ ఫ్రైడ్ చికెన్ గురించి ఎప్పుడైనా గూగుల్లో కొట్టండి, 70 నుంచి 70 ఏళ్ళు వయసు వృద్ధాపిల్లు ఉండగా సరదాగా అతనికి తెలిసినటువంటి ఒక ఫ్రైడ్ చికెన్ రెసిపీని ఈ కెంటకీ ప్రాంతంలో కేఎఫ్సి ఓనరు దాన్ని చేసి ఇంటింటికి వెళ్ళి $1 అమ్ముతూ ఉండేవాడు. $1కి అది ఇవాళ మనం తినకుండా ఉంటాం కేఎఫ్సీని. నేనేమంటానంటే ఇన్స్పిరేషనల్ స్టోరీస్ చదివేసి ఆనందపడిపోయి రాత్రి కలగనేసి పొడుకుండి పోయి పొద్దున్న లేచి మళ్ళీ మన జీవితాలతో మనం బిజీ అయిపోతాం. సో ఇలా కాదు, నవ్వే వాళ్ళు ఉంటారు, హేళన చేసే వాళ్ళు ఉంటారు. హేళన నవ్వడం గురించి చెప్పేసి నేను ఈ వీడియో కన్క్లూడ్ చేస్తాను. ఒక్కొక్కటి మైండ్ సెట్ ఒక్కొక్క లెవెల్లో ఆగిపోతుంది. ఒక్కొక్కటి నిత్య విద్యార్థి ఉంటాడు, అంటే కంటిన్యూస్ లెర్నింగ్ ఉన్నవాడు ఉంటాడు. ఆడి దేన్ని అవహేళనంగా చూడడం, ఆడికి పాసిబిలిటీస్ ఏంటో తెలుసు, మనిషికి ఎండ్లెస్ పాసిబిలిటీస్ ఉంటాయని తెలుసు, లిమిటేషన్ లేనటువంటి సామర్థ్యం ఉంటుందని తెలుసు. కాబట్టి నిత్యం నేర్చుకునే విద్యార్థి, కంటిన్యూస్ లెర్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరిని అవహేళన చేయరు. సమస్యలు ఎవరితో వస్తుందంటే మెడికోర్ మైండ్ సెట్స్ ఉంటాయి. ఆ మెడికోర్ మైండ్ సెట్స్ ఉన్న వాళ్ళు ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళ పరిధి ఎంత, ఆడ 50 కేజీలు ఎత్తగలగడానికో, మనం ఎత్తున 150 కేజీలు అని ఒప్పుకోడు, మిగతా 100 కేజీలు అది దూదనే అంటాడు. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరో అప్రూవల్ కోసం, ఎవరో మనల్ని తర్ఫీదు ఇవ్వడం కోసం వెయిట్ చేయొద్దు. మనం మన ప్రయాణంలో వెళ్ళిపోతూ ఉంటే మన లైక్ మైండెడ్ పీపుల్ అందరూ, మనల్ని అప్రిషియేట్ చేసేవాళ్ళు, మనల్ని పాజిటివ్ గురించి వాళ్ళందరూ మనకు దారిలో తగులుతారు. సో మనుషులు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ వాళ్ళ స్థాయిని ప్రతిబింబిస్తే తప్ప మన ప్రతిభనైతే ప్రతిబింబించవు. అందుకని ఏ ప్రయత్నం చేస్తున్నా ఫలానా వాళ్ళు ఎవరిదో అప్రూవల్ కావాలా, ఫలానా వాళ్ళు ఎవరో ధృవీకరించాలనేటువంటి ఆలోచనలు మాత్రం బయటకు వచ్చేసేయండి. మన జీవితం మన లైఫ్ మందే. విమర్శించేవాడు ఎవడన్నా సోషల్ మీడియా ముసుగులో కానీ కమెంట్లు ముసుగులో కానీ విమర్శించేవాడు ఎవడన్నా మన స్థాయిలో కూడా కాదా అనేటువంటిది పరిశీలించుకుంటే నవ్వుకుంటూ వెళ్ళిపోతాం తప్ప వాళ్ళ దగ్గర రాగలకు మళ్ళీ సమాధానం చెప్పాం. అందుకని మీకు సాయంత్రానికి డబ్బులు అవుతున్నాయి లేదా, మీరు సాయంత్రానికి డబ్బులు ఏమైనా సంపాదించారా లేదా, సో అది ఇంపార్టెంట్ తప్ప ఆడేమనుకుంటాడు ఈడేమనుకుంటాడు నవ్వదులేండి. దట్స్ వాట్ ఐ కెన్ సే. సో ఇది ఒక సిరీస్ కింద ఖచ్చితంగా మరింత లోతుగా మరొకసారి డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి, ఆపర్చునిటీస్ గురించి, చిన్న చిన్న వృత్తులు స్టార్ట్ చేసి ఉన్నత శిఖరాలు అధిరోహించినటువంటి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ గురించి చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, యూట్యూబ్లో కూడా చెప్తూ ఉంటారు. మేము ఇలా చోట స్టార్ట్ చేసాం, మేము 100 రూపాయలతో మొదలుపెట్టాం, 500తో మొదలుపెట్టాం, 10,000తో మొదలుపెట్టాం. మొదలు పెట్టిన వాళ్ళు వాళ్ళ దగ్గర అద్భుతమైన శక్తి లేని లేవు. కన్సిస్టెన్సీ, ద లాస్ట్ వర్డ్ ఐ వాంట్ షేర్ విత్ యూ ఇస్ కన్సిస్టెన్సీ. ఏదైనా నిరంతర ప్రక్రియ, నిరంతర ప్రయత్నంతో సాధించలేని ఏ ఉండదు, నిరంతర ప్రయత్నం అంతే. అవరోధాలు ఉంటాయి, అవహేళనలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, తోనే బట్ నీ వల్ల ఏమవుద్ది అంటే అవన్నీ మామూలు. ఇంటా వస్తాం. పొలిటికల్ ట్రావెల్ స్టార్ట్ చేసినప్పుడు ఎందుకంటే ఎక్కువ మాట్లాడిన గురించి ఇప్పటికీ ఏం రీచ్ అయ్యో అని అడిగిన వాళ్ళు ఉంటారు. ఏం రీచ్ అవ్వలేదని చెప్పడానికి ఓ కాంక్రీట్ టైం ఉంటుంది. ఆ టైం దాకా వాళ్ళ అన్నయ్యన్ని రైట్ అని కాదు, మౌనంగా ఉన్న మనం రాంగ్ అని కాదు. ఇట్ ఆల్ టేక్స్ టైమ్. ఆల్ దాట్ వీ షుడ్ హ్యావ్ ఇస్ పేషెన్స్ టు కీప్ అవర్ సెల్ఫ్ మూవింగ్ ఆన్, టు పుష్ అవర్ సెల్ఫ్ టు నెక్స్ట్ లిమిట్స్. మనల్ని మనం ఈరోజు అయిపోయింది, ఈరోజు బ్యాడ్ డే, లైక్ నెక్స్ట్ డే చూద్దాం. ఆ పుష్ ఉంటే సరిపోతుంది. ఓకే, ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద యంగ్స్టర్స్. హైదరాబాదు, బెంగళూరులు, చెన్నైలు, ఢిల్లీలు కళలు సాకారాలు చేసుకోవడానికి ప్రయాణం చేసి వెళ్తున్నటువంటి యువతి యువతులందరూ చెప్పేదల్లా, ఏ పనైనా చేయండి మీ పొట్ట నింపుకోవడానికి. అది లీగల్లీ ఇల్లీగల్లీ రెండు ఆస్పెక్ట్స్ని చూసుకుని లీగల్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి, అంటే మీరు రోడ్లు ఊడ్చిన, అంజులు దోమినా, కప్పులు కడిగినా వచ్చే నష్టం అయితే లేదు. జై హింద్.